ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం, ప్రశంసలు అందుకుంటున్న నూతన సర్వదర్శన విధానం. చంద్రప్రభ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం, బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న నారాయణ వనం. మంత్రాలయంలో ఘనంగా తాత్పర్య చంద్రిక మంగళ మహోత్సవం, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సన్నిధిలో పీఠాధిపతుల మంగళాశాసనం. గోవిందరాజస్వామి ఆలయంలో వడాయిత్తి ఉత్సవాలు పరిసమాప్తం, బంగారు తిరుచిపై భవ్యమూర్తి కటాక్షం, భక్తుల పరవశం. తిరుమల శ్రీవారి దర్శనం సులభంగా తేలికగా జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానములు నూతనంగా ప్రవేశపెట్టిన సర్వదర్శన సమయ విధానం భక్తుల మన్ననలు అందుకుంటోంది. ముందుగానే శ్రీవారి దర్శన సమయాన్ని తెలియజేయడమే ఈ విధానంలోని ప్రత్యేకత. దీని వలన భక్తుల సమయం ఆదా అవడంతో పాటు క్యూ కాంప్లెక్స్లలో గంటల తరబడి వేచి ఉండే పని ఉండదు. దీంతో ఈ విధానంపై భక్తలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. నిత్యం వేలాది మంది భక్తజనం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలు, వారాంతపు సెలవులు, వేసవిలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ సకాలంలో సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోని ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కల్పించే తరహాలో సర్వదర్శనం భక్తులకు కూడా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఈ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన సర్వదర్శన టోకెన్ విధానం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు ద్వారా భక్తులు సులభంగా సర్వదర్శన టోకెన్లను పొందుతున్నారు. ఈ టోకెన్పై శ్రీవారి దర్శనం ఎన్ని గంటలకు లభిస్తుందనే విషయం ముద్రితమై ఉంటుంది. దీంతో భక్తులు తమకు శ్రీవారి దర్శనం ఎప్పుడు లభిస్తుందనే విషయం ముందుగానే తెలియడం వలన తిరుపతి, తిరుమల పరిసరాల్లోని క్షేత్రాలను దర్శించి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. అంతేకాక నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే చాలు, భక్తులు సులభంగా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇక సర్వదర్శన విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా ఈ టోకెన్ల జారీని టీటీడీ క్రమబద్ధీకరించింది. శని ఆదివారాల్లో 30,000 టికెట్లు, సోమ శుక్రవారాల్లో 20,000 టికెట్లు, మంగళ బుధ గురువారాల్లో 17,000 టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ మేరకు అటు దివ్యదర్శన ప్రవేశ దర్శనంతో పాటుగా సర్వదర్శనం కూడా ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉండడంతో తిరుమలకు వస్తున్న యాత్రికుల్లో 75% మంది భక్తులు క్యూ కాంప్లెక్స్లలో కొద్దిసేపు వేచి ఉండి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరూ ప్రణాళికాబద్ధంగా తిరుమలకు వస్తే తమ యాత్రను సకాలంలో సంపూర్ణ ఫలవంతం చేసుకోవచ్చు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. స్వామివారిని చంద్రప్రభపై సేవించి భక్తులు పులకితులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని చంద్రప్రభపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో తాత్పర్య చంద్రిక మంగళ మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములకు శ్రీమధ్వాచార్యుల వారు శ్రీ బ్రహ్మసూత్రం భాష్యం పేరుతో వ్యాఖ్యానమును రాయగా దానిని శ్రీ జయతీర్థులు తత్వ ప్రకాశికగా వెలుగులోకి తీసుకురాగా వ్యాసరాయల వారు పునః వ్యాఖ్యానం చేసి తాత్పర్య చంద్రిక అనే ఉత్కృష్ట గ్రంథ రూపంలో స్థిరపరిచారు. అత్యంత కఠినమైన ఈ వేదాంత గ్రంథాన్ని ప్రస్తుత మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుదేందర్ తీర్థులు 20 శిష్య బృందానికి 3 పాటు బోధించారు. ఈ బృహత్ కార్యసిద్ధి సఫలీకృతమైన శుభతరుణాన్ని పురస్కరించుకుని నేటి నుంచి 2 పాటు శ్రీ గురు రాఘవేంద్రుల సన్నిధానంలో మంగళ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థులతో పాటు వివిధ మఠాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం
చంద్రికా మంగళ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సభ జరిగింది. మొదటి రోజు సాయంత్రం ప్రత్యేక వేదికపై మంత్రాలయం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామిజీ, ఉడిపి పెజావర పీఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీ, ఉడిపి పెజావర ఉత్తరాధికారి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామిజీ, కాన్వా మఠం పీఠాధిపతి శ్రీ విద్యావారధి తీర్థ స్వామిజీ, వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీశ స్వామిజీ తదితరులు పాల్గొని తాత్పర్య చంద్రిక అనుక్త కథన భేద విభేదిని గ్రంథాలను ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న వడాయితీ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో అలసి సొలసిన స్వామివారు సేద తీరే ఉత్సవాలని వడాయితీ ఉత్సవాలు అంటారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించిన అర్చకులు బంగారు తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు వేంచేపు చేశారు. అనంతరం ఆలయం నుంచి తీసుకువచ్చిన పూల మాలలను ఆంజనేయ స్వామి మూలమూర్తికి ఉత్సవమూర్తికి సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై గోవిందరాజస్వామి వారికి వడపప్పు పానకం దద్దోజనం నివేదనగా సమర్పించి తిరిగి ఆలయానికి వేంచేపు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని శ్రీ వాగ్దేవి పీఠం శ్రీ సరస్వతి దేవాలయంలోని ఉపాలయం శ్రీ విజయ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రీతికరమైన గరికలతో వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అష్టోత్తరం జరిపారు. దివ్యత్వాన్ని ప్రసాదించే స్వామివారిని దర్శించి తన్మయత్వంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు నగరం సంగడిగుంటలోని శ్రీ కనకదుర్గమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకలాభరణాలు సుగంధ పుష్పాలతో దేదీప్యమైన అలంకారంతో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు కనులారా దర్శించి తరించారు. గుంటూరు నగరంలో భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో స్వామివారికి క్షీరాభిషేకం వైభవంగా నిర్వహించారు. వివిధ రూపాలతో స్వామివారు ప్రతిష్ఠితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్లోని వివిధ శ్రీ వినాయక స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్లోని గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో సహస్రనామాలను పారాయణం చేస్తూ అభిషేకం జరిపారు. అలాగే ఆలయ ఆవరణలో నిలవైన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యదేవుని వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గరిక పూజలు జరిగాయి. ముందుగా విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరిక పూజలు చేసి మంగళ హారతులిచ్చారు. ఆలయ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూలమూర్తికి అభిషేక అర్చనలు చేశారు. స్వర్ణాభరణాలు పూలమాలలు తులసి హారాలతో అలంకరించి సహస్రనామాలను పారాయణం చేశారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ప్రాతకాలమే పార్వతీనందనుడికి
పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. తరువాత గజ పూలమాలలతో అలంకరించి సహస్రనామార్చన సహితంగా గరిక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం జై గణేష స్మరణలతో మార్మోగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గణనాథునికి అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చకులు అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఏకదంతుని విశేష పుష్పాలతో అలంకరించి హారతులిచ్చారు. అలాగే కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దశకోటి కృష్ణమంత్ర జప మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం 2 రోజుల పాటు జరిగే ఈ యాగంలో తొలి రోజున గోపూజ జరిగింది. ముందుగా గణపతి పూజ, కలశ ప్రతిష్ట, పుణ్యాహవాచనం, సకల దేవతా ప్రతిష్ట చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు జరిపి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే విశాఖ మహానగరం పూర్ణ మార్కెట్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. రామబండు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకాన్ని జరిపారు. ఆపై హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ మూలమూర్తికి తమలపాకులు, నిమ్మకాయల మాలలు, వడమాలలను అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని జై హనుమాన్ స్మరణలతో పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ సేవలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలు స్వర్ణముఖి నదీ తీరాన నిలవైన శ్రీశ్రీ కరిమాణిక్యం స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి బాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాలు చేసి సహస్రనామాల సహితంగా తులసి దళార్చన నిర్వహించారు. ఆపై అందంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయంలో కుంకుమ పూజలు, పల్లకీ ఉత్సవం జరిగాయి. స్వామి అమ్మవార్లకు పూజలు చేశాక భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. విశేషంగా భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. రచిత కవచం, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా చిలకలపల్లిలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన శనివారం నాడు షోడశోపచారాలను పూర్తి చేశాక సకల సుందరంగా అలంకరించి ధూప దీప నివేదనలు అర్పించారు. భక్తులు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. విజయవాడ రామవరప్పాడులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తులసి దళార్చన జరిగింది. విశాలమైన ఆవరణలో వర్ణశోభితంగా నిలవైన ఈ ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా విరాజిల్లుతోంది. అధిక జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు పూర్తయ్యాక అష్టోత్తరాలు, సహస్రనామార్చనల సహితంగా తులసి దళార్చన జరిపారు. నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని తులసి దళార్చనలో సేవించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులో నిలవైన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు జరిపి పూలమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించి తన్మయులయ్యారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కరీంనగర్ అంచనాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి
స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నివేదనలు అర్పించారు. విశాఖపట్నం గంభీరం వద్ద కొలువైన శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణతో పులకించింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వెండి కవచధారణ చేసి తులసి మాలలు పూలహారాలతో సుందరంగా అలంకరించారు. నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా విశాఖ జిల్లా తగవరపు వలస మండలంలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజలు పూర్తయ్యాక స్వామి అమ్మవార్లను అర్చకులు సకల శోభితంగా అలంకరించి నివేదనలు హారతులిచ్చారు. రంగారెడ్డి జిల్లా చైతన్యపురి హనుమాన్ కాలనీలో కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి ఆలయ ఆవరణలో గణపతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అలాగే రంగారెడ్డి అన్నారంలో నెలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు సింధూర పూజలు జరిగాయి. హనుమాన్ చాలీస పారాయణం చేసి స్వామివారికి వడమాలలు సమర్పించి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా జచ్చర్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకాది అర్చనలు జరిపి పూలమాలలతో అలంకరించి ధూప దీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో పులకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం వయలిన్ వాయిద్య విన్యాసం జరిగింది. మైసూర్కు చెందిన హెచ్ఎన్కే మూర్తి హెచ్ఎన్ భాస్కర్లు ప్రదర్శించిన వాయిద్య విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.